E హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి సో సండే రోజు మార్నింగ్ తను వచ్చేసి మార్కెట్కి వెళ్ళాడనమాట సో ఆ రోజు వచ్చేసి ఫిష్ తెచ్చుకున్నాము నాకు ఫిష్ అంటే చాలా చాలా ఇష్టం అండి రోజు తినమని తింటాను అనమాట నాకు అంత ఇష్టము చికెన్ మటన్ కంటే కూడా సో ఇవి వచ్చేసి వన్ అండ్ హాఫ్ కిలో అండి ఫిష్ వచ్చేసి సో చాలా చాలా బాగున్నాయి కదా పీసెస్ కూడా ఇది వచ్చేసి రా సాల్ట్ అండి మాకు ఇంటికి వెళ్ళి వచ్చి అమ్ముతారన్నమాట ఇది ఈ సాల్ట్ వచ్చేసి జస్ట్ టెన్ రూపీస్కి అనమాట ఇదంతా కూడా సో అది తీసుకున్నాను ఇంకా అలాగే వచ్చేసి పిల్లల కోసం అని చెప్పేసి స్నాక్స్ ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారు ఇది వచ్చేసి పుచ్చకాయ అండి లాస్ట్ వ్లాగ్లో వచ్చేసి నేను కర్రపుచ్చకాయ అనేది చాలామంది అక్క కర్రపుచ్చాయ అక్క పుచ్చకాయ అన్నారు సో నాకు తెలియదు అండి మా సైడ్ కరపుచ్చకాయ అంటారనమాట సో అందుకు ఇంకా ఇవి వచ్చేసి బత్తకాయలు అండ్ పిల్లలకి వచ్చేసి బిస్కెట్స్ అవన్నీ తీసుకొచ్చాడనమాట ఈ స్పెషల్గా ఈ బర్బన్ బిస్కెట్స్ ఎందుకంటే కేక్ చేయడం కోసం తెప్పించాను అనమాట సో అది కేక్ చేసింది లేదు పెట్టింది లేదు తరుణ్ ఆల్రెడీ వాడిన టూ ప్యాకెట్స్ తినేసాడు ఇంకా ఇవి వచ్చేసి ఈ పీసెస్ అన్నీ కూడా తరుణ్కి వాళ్ళ మొత్తం కట్ చేసి ఇలాగా ఒక బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాడనమాట తను అడిగినప్పుడు తీసి ఇవ్వడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అలాగ మొత్తం పీస్ అన్ని కట్ చేసి ఇచ్చాడనమాట సో అది ఇంకా ఇవన్నీ ఆ రోజు సండే రోజు తీసుకొచ్చిన ఫ్రూట్స్ అని ఇంకా ఫిష్ అవన్నీ తీసుకొచ్చారనమాట మార్నింగ్ వెళ్ళి ఏమంటే మనం మామూలు రోజుల్లో అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే మనకు లాక్డౌన్ టైం కాబట్టి మనకు డే అంతా షాప్స్ ఉండవు కదా మార్నింగ్ సిక్స్ టు నైన్ వరకే కాబట్టి ఇంకా అన్నీ ఒకేసారి తెచ్చిపెట్టుకోవాలి సో అది ఇది వచ్చేసి కిన్లెస్ షోడా అండి సో అది ఎందుకంటే మేము షర్బత్ ఎక్కువ చేసుకుంటుంటాం కదా ఇంట్లో మేము అందరు తెలుసు కదా సో అందుకని చెప్పేసి ఒక సోడా బాటిల్ అండ్ షరబత్ బాటిల్ ఇంట్లో కంపల్సరీ ఉంటుందండి రోజు కూడా ఇంకా సో ఇక్కడ వచ్చేసి తరుణ్ చూసాడా నేను అక్కడ ప్యాకెట్ తీసి పెట్టాను టేబుల్ మీద వెంటనే తీసుకున్నాడు తినడానికి నాకు నా ప్యాకెట్ నాకు ఇవ్వరా అంటే అస్సలు ఇవ్వట్లేదు నాది నాది అంటా ఉన్నాడు ఇక్కడ నా తరుణ్ది కొంచెం వాయిస్ లిప్ చూపిస్తాను చూడండి వాడు ఏమంటున్నాడు నాది 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 బిస్కెట్ నా బిస్కెట్ పేడు నేను కేక్ చేకున్నా నాకు కేక్ కావాలరా వేరే బిస్కెట్ పై తీసుకోపో వేరే బిస్కెట్ పై తీసుకోపో అది ఇచ్చేనా ఇటీ నాది 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 విన్నారు కదా ఫ్రెండ్స్ తరుణ్ ఎంత గట్టి గట్టి కేకలేస్తూ ఉన్నాడు అస్సలు విండండి బల్లే మొండికేస్తాడు నేను కేక్ తీసుకుందామని తెచ్చుకున్న బిస్కేక్ తీసుకొని ఎలా చేస్తున్నాడు సరే ఓకే ఇప్పుడు వచ్చేసి నేను ఫిష్ కర్రీ ఎలా చేశాను చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి మసాలాకి ప్రిపేర్ చేస్తున్నాను అండి వచ్చేసి ఎండు కొబ్బరి తీసుకున్నాను మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ అడిగింది అని నిన్న కూడా అడిగారు తను కామెంట్ బాక్స్లో మసాలా చూపించమని సో మీకోసం ఏమైనా స్పెషల్గా ఇది వచ్చేసి ఎండు కొబ్బరి మీరు ఎంత చికెన్ మటన్ తీసుకున్నా సో దానికి తగ్గట్టుగా మీరు కొబ్బరి తీసుకోండి నేను ఇక్కడ చూపించాను కదా వీళ్ళు అంతైతే సరిపోతుందండి ఎండు కొబ్బరి ఉల్లిపాయ అల్లం కొత్తిమీర అనమాట ఈ నాలుగు దంచుకోండి చికెన్ మటన్లోకి అయితే ఈ నాలుగు సరిపోతుంది అనమాట సో ఫిష్లో కనుక్కోండి గసాలు వేయాలన్నమాట సో గసాలు వేస్తేనే ఫిష్ కర్రీలో టేస్ట్ బాగుంటుందండి మా సైడ్ ఇలాగే చేస్తాము మేము సో అది మన ఫిష్లోకి మాత్రమే గసాలు వేసుకోవాలండి చికెన్ మటన్లోకి అయితే గసాలు అసలు అవసరమే లేదు మీకు రోల్ ఉంటే రోట్లో దంచుకోవచ్చు లేకపోతే మిక్సీ అయిన పట్టుకోవచ్చు అనమాట సో ఇది ఇవన్నీ కూడా రోట్లో వేసుకొని మంచిగా దంచుకోవాలి ఇక్కడ నేను దంచిన తర్వాత మీకు చూపించడం మర్చిపోయానండి సో ఇప్పుడు చూపిస్తాను సో ఇంకా వచ్చేసి ఫిష్ కర్రీ చేయడం కోసం ఇక్కడ నేను నాస్ట్ బ్యాండ్ తీసుకున్నానండి కొత్త బ్యాండ్ తీసుకున్నాను కదా సో అందులో చేస్తున్నాను ఆ కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను సో ఆయిల్ కొంచెం ఎక్కువ అనిపించింది నిన్న ఫిష్ కర్రీలో ఇక్కడ వచ్చేసి నేను మసాలా మొత్తం దంచుకున్నానండి చూసారా ఎంత మెత్తగా దంచుకున్నాను మనం మసాలా అనేది మెత్తగా దంచుకుంటేనే మన కర్రీలో కూడా చూడడానికి బాగుంటుందండి కొబ్బరి అనేది సరిగా మెదగపోయింది అనుకోండి కొబ్బరి కొబ్బరిగా కనిపిస్తుంది అనమాట చూడడానికి కర్రీ లుక్ బాగోదు మెత్తగా దంచుకోవాలి రోట్లో అయితే ఇంకా ఇలాగ ఆయిల్లో మసాలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఇలా ఫ్రై చేశాను నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తానండి ఒక్కొక్కసారి వచ్చి చికెన్ సారీ చేపలు ఉంటాయి కదా చేపల్లోనే మసాలా ఉప్పు కారం అన్నీ వేసేసి మొత్తం కలిపేసి ఆ తర్వాత ఆయిల్లో వేస్తాను అనమాట ఒక్కోసారి వచ్చేసి ఇలా చేస్తుంటాను ఆయిల్లోనే చేపలు ఉప్పు కారం వేసి మొత్తం మిక్స్ చేస్తానన్నమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి చేపలన్నీ నీట్ కడుక్కున్నాను రా సాల్ట్ వేసి ఒక అర్ధ గంట సేపు కడుక్కున్నానండి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ సేపు మనం కడిగామనుకోండి ఆ చేపలకున్న వాసన మొత్తం పోయి మొక్కలు కూడా తెల్లగా చూడడానికి చాలా బాగుంటాయి అనమాట మా హస్బెండ్ తీసుకురావడమే కొంచెం పెద్ద 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 చేపలు కొట్టించాడు అనమాట మొక్కలు చూస్తారు ఎంత పెద్దగా ఉన్నాయో ఇలాంటి పెద్ద పెద్ద ముక్కలు మనము ఫిష్ ఫ్రైకి అయితే ఇంకా బాగుంటుందండి కర్రీ కంటే కూడా మనకు బాండీలో తిప్పుకోవడానికి పెద్ద పీసెస్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది నేనైతే చాలా భయపడుతూ చేశానండి ఈ నాన్స్టిక్ బాండిలో అసలు ఎలా వస్తుందో ఏమో అసలు సరిపోతే ఏమోనే ముక్కలని విరిగిపోతాయేమో అని బల్లే భయపడతా చేశాను కానీ బాగా వచ్చింది ఇంకా ముక్కలు మసాలా వేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు మనం తినే స్పైసీకి తగ్గట్టుగా కారం ఉప్పు వేసానండి అవన్నీ వేసుకున్న తర్వాత నేను ఇందులోనే నిదానంగా తిప్పుకున్నాను అన్నమాట నాన్ వెజ్ కర్రీలో కారం ఎక్కువ వేసుకుంటేనే స్పైసీగా బాగుంటుందండి అండ్ ఈ చేయమంటారు చేపల పులుసులో మనం చింతపండు పులు వేస్తాం కదా ఆ పులుసు అనేది కొంచెం పులుపు తగులుతుంటేనే బాగుంటుందండి చేపల కూరలో పులుపు ఉంటేనే ఇది చేపల కూరలాగా అనిపిస్తుంది అన్నమాట ఇంకా ఇక్కడ ఈ చేపలకు నేను వచ్చేసి నూట యాభై గ్రాములు చింతపండు నాన వేసుకున్నాను ఇవి వచ్చేసి వన్ అండ్ హాఫ్ కిలో ఫిష్ అండి మనం చేపలు కూడా మంచి కొన్ని కొన్ని చేపలు టేస్ట్ బాగుంటాయి అన్నమాట మంచి చేపలు చూసి తీసుకున్నాం అనుకోండి ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అన్నీ ఇలాగా మంచిగా తిప్పేసుకొని ఇందులో చింతపండు రసం అనేది వేసుకుంటున్నాను చెప్పాను కదా నూట యాభై గ్రాములు చింతపండు వేసుకుంటున్నాను అనమాట పులుసు నానబెట్టుకొని చింతపండుని పులుసు తీసుకొని వేసుకున్నాను కొంతమంది టమాటా గుజ్జు కూడా వేస్తుంటారు చి ఈ చేపల కూరలో అంటే నైంటీ నైన్ పర్సెంట్ చింతపండు పులుసే వేసుకుంటారు కదా చేపలకూరలు టమాటా గుజ్జు అనేది చాలా తక్కువ మంది వేస్తుంటారు కొంతమంది ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేస్తారండి బట్ మేమైతే వేయమన్నమాట నేను చూపించే కదా మసాలా ఆ మసాలా ఒక్కటే వేసుకుంటాము మేము ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ మేము అసలు నాన్ వెజ్లో యూస్ చేయమండి మాకు అలవాట్లేదు నేను చూపించిన ప్రకారం ఒక్కసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుందని సో ఇంకా మన చింతపండు పులుసు అవన్నీ వేసుకున్న తర్వాత ఒక్క పావు గంట సేపు మూత పెట్టేసి ఉడికించుకోండి అంటే మనకు గ్రేవీ అనేది ఎంతవరకు కావాలో సో దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి చేప ముక్క తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి వాటర్ చూసి వేసుకోండి ఎక్కువసేపు ఉడికిచ్చినా కానీ ముక్క మొత్తం విరిగిపోతుంది ఇంకా నేను వచ్చేసి ఇంకా లాస్ట్న పొడి వేసుకుంటున్నానండి ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు వలుచుకొని ధనియా ఒక రెండు స్పూన్ల ధనియా పొడి వేసుకొని దంచుకొని లాస్ట్న పొడి వేసుకొని చిన్నగా తిప్పుకుంటూ ఉన్నాను ఇక్కడ నేను చూపించిన ఈ కర్రీ అనేది ఫ్రెండ్స్ మేము పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల తినడానికి చేసుకున్నాం అనమాట అంటే ఆ రోజు మార్నింగ్ టిఫిన్ ఏమితే ఏం చేయలేదు సో అందుకని చెప్పేసి కొంచెం గ్రేవీ అనేది నేను ఎక్కువ ఉంచుకున్నాను అనమాట మామూలుగా అయితే ఇంకా కొంచెము తగ్గించేస్తాను ఇన్ని చారు ఉంచను నేను కానీ ఇంకా మూడు పూటలకు కావాలి కదని చెప్పేసి కొన్ని చారు అనేది ఎక్కువ ఉంచాను అనమాట సో అది ఆ రోజైతే ఫ్రెండ్స్ నిజంగా చేపల కూర ఎంత బాగుందంటే అసలు నాకు ఇప్పుడు ఈరోజు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ చేస్తుంటే కూడా ఆ చేపల కూరని చూస్తుంటే బాగా అనిపించింది అంత బాగుందనమాట ఆ రోజు చేపల కూర మేము బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ మూడు పుట్ల హ్యాపీగా తిన్నాము అంత బాగుంది అసలు సో ఇంకా మన చేపలు కూడా రెడీ అయిపోయిందండి లాస్ట్న కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్క నిమ్ రెండు నిమిషాలు మూత పెట్టేసేసారనమాట అంటే మన ధనియాల పొడి వేసాం కదా ఆ ధనియాల పొడి వాసన మొత్తం పోవడానికి మూత పెట్టేసి క్లోజ్ చేస్తే సరిపోతుంది ఇంకా సో ఫైనల్లీ చేపల కూర అయిపోయింది అండ్ రైస్ అయిపోయిందండి సో ఫ్రెండ్స్ ఇంకొకటి మనము చేపల కూర తిన్న తర్వాత పెరుగన్నం తినకూడదండి మనకు ఫేస్ మీద మంగు వస్తుందన్నమాట మీకు మంగు మచ్చలు తెలుసు కదా సో అవి వస్తాయంట మరి అది ఎంతవరకు నుంచి అబద్ధమో నాకు తెలియదు కానీ మా పెద్దవాళ్ళు చెప్తుంటారు చేపల కూర తిన్న తర్వాత పెరుగన్నం తినకూడదు మంగు మచ్చలు వస్తాయి అంటారు సో చూసుకొని తెలుసుకొని తినండి ఓకేనా ఇంకా సో చెప్పాను కదా ఇంకా చేపలకు కూడా రైస్ రెడీ అయిపోయింది ఇంకా మేము ఆ రోజు మార్నింగ్ తింటున్నాం అనమాట ఇక్కడ మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు రోజు ఏం టిఫిన్ తింటాంలే ఇంకా రైస్ అయితే తిన్నామని చెప్పేసి లైట్గా మార్నింగ్ రైస్ తిన్నాము అంటే రోజు టిఫిన్ అలవాటు ఉన్నవాళ్ళు మార్నింగ్ రైస్ ఐటమ్ తినడానికి ఎక్కువ ఇష్టపడరు కానీ మాకు అలవాటేనండి మార్నింగ్ పూట రైస్ అయినా తింటుంటాము అంటే నైట్ మిగిలిన రైస్ కర్రీస్ ఉంటాయి కదా మేము అవైనా మార్నింగ్ టిఫిన్ చేసుకోకుండా తింటామన్నమాట పడేయము సో ఇంకా ఆ రోజు మా మార్నింగ్ లంచ్ సారీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా చిక్ సారీ చేపలు అండ్ రైస్ అండి సో అలా జరిగిపోయిందన్నమాట ఆ నాస్టిక్ బాండిలో ఫ్రెండ్స్ నేను చేపల కూర చేసేంతసేపు బాండి ఎక్కడ పాడైపోద్దో పాడైపోద్దో అని భయపడతా చేశాను అసలు నాస్టిక్ బాండ్లో ఎలా అంటే ఏదో ఒక బంగారు వస్తువుని మనం జాగ్రత్తగా చూసుకుంటాం చూసారా అలా చూసుకుంటా ఉన్నాను నేనైతే అసలు ఏదైనా కొత్త వస్తువు తెచ్చుకుంటే మనం అంతే కదా అది ఎందుకు చాలా ఇష్టంగా ఒకటికి పదిసార్లు చూసుకుంటూ ఉంటాము సో అది నాకు అలవాటు అండి కొత్త వస్తువులు తెచ్చాను అనుకోండి తొందరగా వాడను నేను పాడైపోతుంది పాడైపోతుంది అని చెప్పేసి అలాగే పక్కన పెడతాను మా హస్బెండ్ ఏమో దాన్ని తీసి దాని పక్కన పెట్టావు కదా అదే అదేమన్నా పిల్లలు పెడతా నీకు ఏమన్నా అంటాడు వాడకుండా అలాగే ఉంచుకుంటావు ఎందుకు అదేమన్నా పిల్లలు పెడతా ఇంకొక బాండీ వస్తుంది ఏమన్నా వాడుకుంటూ ఉండాలి కదా కొనుక్కునేది ఎందుకు వాడుకోవడమే కోసం కదా అని అతను అంటుంటాడు సో అది ఇంకా అలాగ జరిగిపోతుంది ఇంకా మార్నింగ్ ఫుడ్ అనేది తినేసిన తర్వాత ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నానండి ఏమంటే మనం చేపల కూర చేయడం చాలా కష్టం కదా చాలా ఓపికతో చేసుకోవాలి అది ఇంకా సో ఇంకా చేపల కూర చేసే చాలా టైర్డ్ అయిపోయాను ఇంకా సరే అని చెప్పేసి కాసేపు అలా పడుకొని తరుణ్ తాడుతూ ఉన్నాను ఇంకా మా హస్బెండ్ వచ్చేసి తను నిద్రపోతున్నాడు అనమాట సరే అని చెప్పేసి ఇంకా తరుణ్ కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తున్నాను తరుణ్ వచ్చేసి ఫ్రెండ్స్ నా బొట్టంటే బల్లే పిచ్చండి ఎప్పుడు చూసినా నా ఫేస్ మీద ఉండే బొట్టు పిల్ల తీస్తా ఉంటాడు అస్సలు ఒప్పుకోడు అనమాట నా మొహం మీద బొట్టు ఉంటే వాడు తీస్తూనే ఉంటాడు తీసి వాడికి పెట్టాలంట నాకు పెట్టు నాకు అని చెప్తూ ఉంటాడు తరుణ్కి బొట్టు పిల్లలన్నా జడలు వేసుకోవడం అన్న భలే ఇష్టం ఫ్రెండ్స్ ఈసారి నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను నేను మీకు తరుణ్ అల్లరి ఇంకా తరుణ్ కూడా పడుకోబెట్టేస్తాను అనమాట తరుణ్ కూడా పడుకోబెట్టేసిన తర్వాత ఇంకా గిన్నెలు అవి కడుక్కుంటూ కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను నేను వచ్చేసి మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ కసు చింపుతానండి ఇంకా అంటూ తోమను ఏమంటే మాకు నైట్ తిన్న మా త్రీ ప్లేట్స్ మాత్రమే ఉంటాయన్నమాట అందుకు నేను మార్నింగ్ లేచిన వెంటనే గిన్నె కడగను మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత వంట చేసిన తర్వాత ఒకేసారి కడిగేసుకుంటాను అనమాట గిన్నెలు అనేవి అప్పుడు సాయంత్రానికి మనకు గిన్నెలు అనేవి చాలా తక్కువ పడతాయి ఇంకా మొసటి రోజు మార్నింగ్ వరకు కూడా కిచెన్ చాలా నీట్గా అలాగే ఉంటుందన్నమాట అంటే మనకు కలుపుకోవడానికి గిన్నెలు ఎక్కువ అనిపిస్తాయి కానీ కానీ టిఫిన్ వంట రెండు చేసేసుకున్న తర్వాత మీరు గిన్నెలు కడుక్కోండి మీకు నిజంగా ఈవినింగ్కి చాలా పని తగ్గుద్దండి నేనైతే అలాగే చేస్తాను సో అది టిఫిన్ చేసేసిన వెంటనే వంట చేసేస్తానండి అంటే వెంట వెంటనే పని అయిపోతుంది కదా అందుకు ఇంకా గ్యాస్ వచ్చేసి కూడా వంట టిఫిన్ అన్నీ అయిపోయినాక క్లీన్ చేసుకుంటాను అనమాట అప్పుడు ఏమవుతుందంటే మసటి రోజు మార్నింగ్ వరకు గ్యాస్ అనేది అలాగే నీట్గా ఉంటుంది సో మీకు ఈ టిప్స్ తెలియకపోతే కనుక ఫాలో అవ్వండి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద కూలింగ్ క్యాన్ ఉంది కదా చాలామంది అడిగారు అక్క మీకు ఫ్రిడ్జ్ ఉంది కదా మళ్ళీ కూలింగ్ క్యాన్ ఎందుకు అని అడిగారు మాకు మేము ఫ్రిడ్జ్ తీసుకొని జస్ట్ వన్ ఇయర్ అవుతుందండి అలా పోయిన సంవత్సరము ఏప్రిల్లో తీసుకున్నాం అన్నమాట ఉగాది పండగకి కరెక్ట్గా వన్ ఇయర్ అవుతుంది నేను ఉగాది పండగ ఫ్రిడ్జ్ తీసుకొని అంతకుముందు మాకు ఫ్రిడ్జ్ లేదండి అందుకని చెప్పేసి కూలింగ్ క్యాన్ వాడేవాళ్ళం మేము సో అంగ ఆ క్యాను ఇంకా అలాగే ఉందన్నమాట కిచెన్లో ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్కడ గిన్నెలు అక్కడ పెట్టేసుకొని అనుకోండి ఇంకా మాసటి రోజు వరకు కిచెన్ అంతా ఇలాగే ఉంటుంది ఇంకా మహా అయితే మనం సాయంత్రం ఏమన్నా ఇంకా చపాతీ కానీ ఏమన్నా కర్రీస్ కానీ చేసుకుంటే కొంచెం మెస్సీగా అనిపిస్తుంది కానీ ఆ పనులు ఏమి లేకపోయాయి అనుకోండి మాస రోజు వరకు కిచెన్ నీట్గా ఇలాగే ఉంటుంది ఇంకా ఈ సమ్మర్లో అయితే ఫ్రెండ్స్ డ్రెస్సులు వేసుకోవాలన్నా శారీస్ కట్టుకొని పని చేయాలన్నా చాలా చిరాకేస్తూ ఉందండి ఫుల్ చెమట పోస్తుంది కిచెన్లో అయితే నా మాకు కిచెన్లో ఫ్యాన్ లేదండి ఆ గ్యాస్ దగ్గర ఉండి పని చేస్తున్న సేపు కూడా ఫుల్ సెగ వచ్చేది మొత్తం చెమట పోస్తూ ఉంటుంది అండ్ మాకు కిచెన్లో వెంటిలేషన్ ఎక్కువ అండి బల ఎండ వస్తుంది అనమాట సో దానివల్ల ఇంకా నేను ఎక్కువ ఈ సమ్మర్లో నైట్లే ఎక్కువ వాడతానండి శారీస్ డ్రెస్సులు ఎక్కువ యూజ్ చేయను నిన్న జిలేబీ వీడియో చూస్తారు కదా ఆ వీడియో శారీ చాలా బాగుందన్నారు థ్యాంక్ యూ ఆ శారీ కట్టుకొని జిలేబీ చేసినంతసేపు నాకైతే ఫుల్ చెమట్లు కారిపోయాయండి నిజంగా చాలా విసిగొచ్చేసింది మీలో మీరు కూడా అంటే మీకు కూడా సమ్మర్లు ఎక్కువ నైట్ ప్రిఫర్ చేయడానికి ఇష్టపడతారా అనేది నాకు కామెంట్స్ షేర్ చేయండి ఏమంటే నిజంగా నా లాగానే చాలా మంది ఆడవాళ్ళు ఆలోచిస్తుంటారు అంటే బాయ్స్ వచ్చేసి నైట్ ప్యాంట్ టీషర్ట్లు వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు షార్ట్లు అవి ఇంకా గర్ల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ నైట్లో ఎక్కువ ఇష్టపడతారు కదా సమ్మర్ కాబట్టి మనకి ఈ సమ్మర్లో ఈ కాటన్ యూజ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు ఇంకా నేను ఇంకా ఈ పని అంతా చేసుకుంటూ ఉంటే తరుణ్ వచ్చేసి ఇంక అక్కడ ఆడుతూ ఉన్నాడు అండి తరుణ్ టీవీ చూడాలన్నా ఏదైనా ఒక ఆట ఆడాలంటే కూడా ఆ కిటికీ దగ్గర ఎక్కి అక్కడే చేస్తూ ఉంటాడండి కింద ఆడుకోడు మీద ఆడుకోవడం మన కిటికీ దగ్గరే ఉండి టీవీ చూస్తుంటాడు ఆ కిటికీ దగ్గరే ఉండి ఆడుతూ ఉంటాడు వాడి ప్లేస్ అదే అన్నమాట అక్కడే కూర్చొని టీవీ చూస్తుంటాడు ఇంకా అక్కడ అంతవరకు అది జరిగిపోతూ ఉంది ఇంకా బట్టలు అన్నీ వాష్ చేశాను అంటే ఇంకా మనకు వాషింగ్ మెషిన్ ఉంది కాబట్టి వాషింగ్ మిషన్లో వేసేస్తాను ఫస్ట్ నేను మార్నింగ్ లేచిన వెంటనే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి లిక్విడ్ వేసేస్తానండి లిక్విడ్ అది వేసేసిన తర్వాత ఇంకా ఒక టూ త్రీ అవర్స్ వరకు వాషింగ్ మిషన్లో బట్టలు నానబెడతాను అనమాట నానబెట్టిన తర్వాత ఆ తర్వాత నేను ఇంకా వాషింగ్ మిషన్కి బట్టలు ఆన్ చేస్తానండి అలాగైతే మనకు బట్టలు అన్నీ కూడా మురికి బాగా పోతాయి అన్నమాట అది ఇంకా మధ్యాహ్నం వచ్చేసి తరును దానిమ్మకాయ తెచ్చుకుంటాడండి కోసి కిచెన్లో అరుగు పైకెక్కి ఆ ప్లేటు బౌలు కత్తి అన్నీ వాడే తెచ్చుకున్నాడండి దానిమ్మకాయ కోసి అంటే అంటూ అన్నాడు అంటే వాళ్ళ నాన్న అంత ముందు రోజు సేమ్ ప్లేటు బౌల్ ఇవే తెచ్చాడు అనమాట అది చూసి మళ్ళీ వాడే అక్కడ కిచెన్లో బల్లా ఎక్కి వాడే తెచ్చుకున్నాడు అండి ఇవన్నీ కోసి ఇవ్వమని నేనే షాక్ అయిపోయాను ఎట్లయినా ఫ్రెండ్స్ ఈ జనరేషన్ పిల్లలకి నిజంగా తెలియ చాలా ఎక్కువ అండి అసలు అలా ఉంటేనే ఇంకా మంచిది కూడా కదా ఇంకా పనంతా పని అంతా అయిపోయిందండి పని ఏమి లేదు ఇంకా తరుణ్ కూర్చొని అది వల్చిస్తూ ఉన్నాను దానిమ్మకాయ నాకు నాన్ వెజ్ తిన్న తర్వాత స్వీట్ తినమంటే చాలా ఇష్టం అండి అది ఏదైనా కానీ లడ్డు కానీ పాలకోవ కానీ ఏదైనా కానీ నాన్ వెజ్ తింటే స్వీట్ తినాలి అదొక అలవాటు నాకు సో ఇంకా చాలా రోజులు అయిపోయిందన్నమాట గులాబ్ జామ్ చేసుకోక సరే కొంచెం గులాబ్ జామ్ అని చెప్పేసి ఇది చేస్తా ఉన్నాను వన్ గ్లాసు షుగర్ వేసుకొని వన్ గ్లాసు వాటర్ వేసుకున్నానండి చక్కెర పాకం కోసము మీలో ఎంతమందికి అలవాటు ఉందని చెప్పండి నాన్ వెజ్ తిన్న తర్వాత తర్వాత స్వీట్ తిన్నాం కానీ స్వీట్ కిల్లీ వేసుకోవడం కానీ ఫ్రూట్స్ తిన్నాం కానీ ఇలాంటి అలవాట్లు ఉంటాయి కదా కొంత కొంతమందికి సో అదేందని నాకు కామెంట్స్గా షేర్ చేయండి నేను చేసిన జిలేబీ వీడియో చాలా బాగుంది అన్నారండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు బాగుంది బాగుందని కామెంట్లో అలా మెసేజ్ అనుకో నేను పడ్డ కష్టం అంతా నేను అన్నమాట నిజంగా అంతా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇంక ఇక్కడ పాకం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక మూడు యాలిక వలిచి వేసుకున్నానండి నా దగ్గర యాలకల పొడి లేదనమాట అందుకు అలా వ్యాలకాయలు తీసి వేసుకుంటాను ఇంకా ఇది వచ్చేసి గులాబ్ జాము అండి కొంచెం తీసుకున్నాను పిండి ఎక్కువ తీసుకోలేదు ఇంకా ఇలాగా సన్న సన్నగా ఏమంటారు గుండ్రంగా చేసుకున్నాను నేను వచ్చేసి గులాబ్ జామ్ పిండి కలపడానికి పాలు పోసి కలుపుకున్నాను అండి పాలు వేసుకొని కలుపుకున్నాను బాల్స్ కూడా నీట్గా గుండ్రంగా వచ్చాయి ఇంకా ఇలా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి ఆయిల్ అనేది హీట్ ఎక్కువ ఉందనుకోండి మనకు పైన మాత్రమే మనకు కలర్ వస్తుంది కానీ లోపల పిండి పిండి అలాగే ఉంటుంది ఇంకా ఈ విధంగా అన్నీ కాల్చుకున్నాను అనమాట ఇందులో ఉన్న యాలక్కలన్నీ తీసేసుకున్నాను నేను ఏమంటే మళ్ళీ మనం తినేటప్పుడు ఆ యాలక్కలు నోట్లో పడుతుంటాయి కదా అందుకని చెప్పేసి యాలక్కలు తీసేసేసి ఇంకా అందులో ఈ గులాబ్ జాములు అన్నీ కూడా అందులో వేసేస్తాను అనమాట ఇంకా ఇలాగా దీన్ని ఒక పది నిమిషాలు వదిలేసాము అనుకోండి మంచిగా స్పో మెత్తగా లాగా ఉబ్బుకుంటాయి మనం తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఆ రోజు విజయంగా చక్కెర పక్కన బల్లె కుదిరిందండి టేస్ట్ చాలా చాలా బాగున్నాయి సో ఇంకా సండే రోజు మొత్తం కూడా ఇంకా అలా జరిగిపోయిందండి ఇంకా సాయంత్రం తరుణం వచ్చేసి ఆడుతూ ఉన్నాడు వాళ్ళన్న బుక్స్లు అయిపోయి ఉంటాయి కదా అంటే మొత్తం బుక్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది కదా పనికిరాని బుక్స్ అవి ఉంటే అన్నమాట రాసుకుంటాను ఇవ్వమంటే ఆ సరే రాసుకొని చెప్పి ఇచ్చాను ఇస్తే నేను వంటకాల్లో గులాబ్ జామ్ చేసి వచ్చేసరికి మొత్తం చింపేసి ఇసిరేసి ఇసిరేసి ఆడుకుంటా ఉన్నాడు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఈలోగ్ ఇంత ఎండ్ చేసేస్తున్నాను సో కొత్తగా ఎవరైనా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా అంచే కేర్ బాయ్ బాయ్